జయ శ్రీమన్నారాయణ ప్రియ భగవత్ బంధువులందరికీ కూడా అనేకానేక మంగళాశంసలు తెలియజేస్తూ నేటి రోజున సుల్తానాబాద్ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ విష్ణు శివాం సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి తిరుపావై ధనుర్మాస వ్రత కార్యక్రమంలో భాగంగా నేడు మన వేణుగోపాల స్వామి వారి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని వైకుంఠ ద్వార దర్శనం చేయడం జరుగుతుంది। ఇది అనాదిగా సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయం। మనకు తిరుమలలోనే కావచ్చు శ్రీరంగంలోనే కావచ్చు పెద్ద పెద్ద క్షేత్రాలలో కూడా నేటి రోజున వైకుంఠ ఏకాదశి వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది। నేటి రోజున ముక్కోటి దేవతలందరూ కూడా ఆ శ్రీరంగనాథుని శ్రీ వెంకటేశ్వర స్వామిని అలాగే వైకుంఠనాథుని వైకుంఠ ద్వారం గుండా వేంచేసి గరుడపంతునిపై ఆసీనుడైన ఉన్నటువంటి ఆ రంగనాథ స్వామిని అందరూ కూడా వీక్షించడం జరుగుతుంది। తద్వారా ఆ దేవతల యొక్క ఆశీస్సులు మనందరికీ కూడా అందడం జరుగుతుంది। అదేవిధంగా నేడు భక్తులందరూ కూడా మన వేణుగోపాల స్వామి వారి దేవాలయానికి వచ్చేసి స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడం జరిగింది। అంతేకాకుండా ఆలయ కమిటీ మరియు శ్రీ వెంకటేశ్వర శరణాగతి దీక్షాపేవల ఆధ్వర్యంలో అశేష భక్తుల సందర్భ మధ్యలో ఇట్టి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది। పవిత్రమైన ధనుర్మాసం సందర్భంగా ఆలయ శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో తిరుపావై వ్రత పూజా కార్యక్రమాలు చాలా వైభవంగా జరుగుతున్నాయి। అర్చక స్వాములు సౌమిత్రి శ్రావణ కుమార్ ఆధ్వర్యంలో గత 7 రోజుల నుంచి ఇవి ప్రారంభమయ్యాయి। 7 రోజుల పాటు ఈ తిరుపావై వ్రత పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు। ప్రతిరోజు తెల్లవారుజామున ఒక పాశరం చొప్పున 30 పాశాలు ప్రతిరోజు అమ్మవారికి నివేదిస్తారు। అనంతరం నైవేద్యాలు తీర్థప్రసాద వినియోగంతో భక్తులను తరింపజేస్తారు। ముఖ్యంగా ఈ తిరుపావై వ్రతం ఎందుకు చేయాలంటే అమ్మ బుధమ్మ ఈ ప్రపంచానికి ఈ సమాజానికి మనకు ఒక చక్కటి వ్రతాన్ని ఆచరించి స్వయంగా ఆచరించి తను ఫలాన్ని పొంది మనకు చూపించి గర్భబద్ధమైన కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ వ్రతం ఎంతో ఉపయోగపడుతుంది। ప్రతి ఒక్కరూ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని భగవంతుణ్ణి కోరుకునే వ్రతం ఇది। మన ఇహపరమైన లౌకికపరమైన కోరికలు కాకుండా ఇది కావాలి ఇల్లు కావాలి బంగారం కావాలి వాహనం కావాలి కాదు, స్వామి నువ్వే కావాలి మాకు అని ఆ స్వామిని పూజించి కోరి పొందిన అమ్మ జయశ్రీమ చేస్తూ ఉన్నాడు అని అంటే దానికి శక్తి ఏందనంటే వ్యక్తులకు దేవుని యొక్క వాక్యాన్ని చెబుతూ పౌలు ఇలా రాసినాడు ఏమనంటే పాపులను కొరకు ఎవరు ఉన్నారు అని అంటే దేవుని వాక్యం అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ యేసుక్రీస్తు పుట్టినరోజు నాడు జరిగేటువంటి ఈ పండుగ వినిపించాడు దేవుడు మనని దీవించి ఆశీర్వదించిన మన అభిమానం ho gaya
మాసపత్రికలు ఇవి పోలీస్ వారి సెమీ క్రిస్మస్ జరుపుకొని మరి ఆ యేసుక్రీస్తు ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం భక్తి మరి అలా మీ అందరూ కూడా ఇంత చల్లిలా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై మరి ఆ యేసుక్రీస్తు ఉన్నటువంటి అభిమానంతో ఆ నమ్మకంతో మీరంతా ఇక్కడ కూర్చున్న జరిగింది మరి ఈ సెమీ క్రిస్మస్ సందర్భంగా మీ అందరికీ మరోసారి ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముందునే మీ అందరి సహకారంతో ఆ యేసుక్రీస్తు దయవల్ల మరి మీ అందరి సహకారం మీ అందరి ఆశీస్సులతోని మరి వేదికమైనటువంటి ఫాస్టర్స్ అందరి సహకారంతో మరి 55,000 మెజార్టీతో నన్ను మీరు గెలిపించడం జరిగింది మరి ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి నాకు సహకరించిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నీళ్ళు జై జవాన్ జై జవాన్ లైన్ కరెక్ట్ ఆ కార్ తీసుకోపో మన శివ ఆ కుమార్ తీసుకోపో కార్ తీసుకో ఖచ్చితంగా రైతులు పండించిన పంటకు ఇబ్బంది రాకుండా చూసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. ఎమ్మెల్యేగా నేను చేస్తా. ఇప్పుడే మీకు కొంత మీకు డౌట్ లేదు. ఓకే వన్ సెకండ్ మరి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ మరి రైతు లేనిదే రాజ్యం లేదు. మరి ఇవాళ రైతు పండించినటువంటి పంటతోనే
మనందరం కూడా తింటా ఉన్నాం బతుకుతా ఉన్నాం దానికి సంబంధించి రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు మనంతా కూడా కష్టపడితే వాళ్ళ అరగారం కష్టపడి పండిస్తే పంట చేతికి వస్తుంది 2203 రూపాయలు రైతుకు మద్దతు ధర ఉంది కానీ రైతు బీమా విషయంలో మరి గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం రైతు బీమా ఇస్తున్నా అని చెప్పి చెప్పినప్పటికీ కూడా ఇప్పటివరకు నాకు తెలిసి నేను 30 నుంచి రాజకీయాలలో ఉన్నా కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు రైతు బీమా అమలై రైతుకు పంట నష్టపరిహారం వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇక్కడ ఎవరి పంటకి వాళ్ళకి బీమా చేసినప్పుడే ఆ బీమా వర్తిస్తారు ఇవాళ ఈ పొలం మంచిగా ఉంటుంది పక్క పొంటి పొలం దోము పోటో లేకుంటే ఇంకేమన్నా ఇతరాత్ర కారణాలతోనూ పేద సందర్భం ఉంటుంది లాస్ట్ 10 ఇయర్స్ చూసినాం మనం లాస్ట్ 15 ఏళ్ళల్లో ఎక్కడ కూడా పంట నష్టపరిహారం రాలేదు ఏ రైతు కూడా ఒక రైతు బంద్ వచ్చింది అదే సర్వేరో నివారణ అన్నట్టు మన మిగతా రైతుకు సంబంధించి ఇక్కడ కూడా రైతులకు సంబంధించి మన పంట నష్టపరిహారం గత 15 ఏళ్ళల్లో ఎప్పుడు రాలేదు మన ప్రాంతానికి వాటర్ సమస్య లేకుండా చూసే బాధ కూడా మా పైన ఉంది దాన్ని కూడా తప్పకుండా రైతులకు ఏ ఇబ్బంది రాకుండా ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం తర్వాత రైతు పండించిన పంటను ఏదైతే గత 5 ఏళ్ళ నుంచి 6 ఏళ్ళ నుంచి మరి పండించాక కిలోల కిలో కట్ చేసేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దానికి 100కి 100% కటింగ్ లేకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తాం ఈ రైతు దినోత్సవాన్ని మరుగున పడే విధంగా కామెంట్ చేసే కథలు నడుస్తున్నాయి కాబట్టి మరి ఇటువంటి విధానాన్ని పక్కకు పెట్టి మన రైతు భరోసా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డది కాబట్టి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మరి మంత్రులు ఎమ్మెల్యేలు మన రేవంత్ అన్న ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం గవర్నమెంట్ రైతు వేదిక కానీ ఆదర్శ రైతులు కానీ మార్కెట్ వ్యవసాయ మార్కెట్లో పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం జరపాలని చెప్పి దిస్ డెఫినెట్లీ అగ్రికల్చర్ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ Why? Because it is the agriculture which is providing the highest employment today. As one of our farmer is saying, this day should be celebrated. Why? Because almost above 60% of the working population is today engaged in agriculture. బైక్ ఇన్సూరెన్స్ గురించి కొత్త బైక్ వేస్తే కూడా మేమే చేస్తాం రైతులకు ఇక్కడికి వచ్చినప్పుడు ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్తో పాటు నిత్యావసర వస్తువులు ఇవ్వాలి మంచినీళ్ళు ఇవ్వాలి ఇంకా ఏది సాధ్యమైతే అది చేయాలి మన బైల ప్రకారం మనం ఇది చేయకూడదు అన్నది లేదు అయినప్పుడు మనం ఎందుకు చేయద్దు అని సాధ్యమైనంత వరకు డెవలప్ చేసుకుంటూ పోతున్నాం దానికి బ్యాంకు మా చైర్మన్ సార్ మాకు సహకరిస్తూ ఉన్నారు మాకు తాళికంగా కూడా సపోర్ట్ ఉంది కాబట్టి మేము మా డైరెక్టర్లు మా పాలకవర్గం అంతా కూడా మాకు సహకారాలు అందిస్తున్నాయి కొత్త మెంబర్స్ను కూడా ప్రతి సంవత్సరం దాదాపు 100 మంది వరకు ఇంట్రొడ్యూస్ అయితే వస్తూనే ఉన్నారు సార్ సభ్యులు అంటే ఏది కూడా ఇక్కడికే క్లోజ్ అన్నది లేదు ఇంకా ఇంకా చేయాలనే
ఉద్దేశంతో మేము ముందుకు పోతాం. సికింద్రాబాద్ ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీకి మా ఆంధ్రప్రదేశ్ నుంచి అందరూ డిసిసిబి చైర్మన్ ఇక్కడికి విజిట్ చేయడం జరిగింది. సో ఎక్స్పో జరిగిందిలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చాము. నిజంగా ఇది సొసైటీ అన్ని రకాల యాక్టివిటీస్ చేస్తూ ప్రజలందరికీ చేరువలో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది మాకు. సో ఇది వాటర్ ప్లాంట్ ప్యాకేజ్ కానీ, షాపింగ్ కాంప్లెక్స్ కానీ, సూపర్ మార్కెట్ కానీ, సో వీళ్ళు ఇన్ని రకాలుగా యాక్టివిటీస్, అంటే సొసైటీ అనుకుంటే ఏదైనా చేయగలరు, అంటే ప్రజలకు సర్వీస్ చేసేదానికి అన్ని ఆస్కారాలు ఉన్నాయి. అన్ని ప్రెసిడెంట్ గారు, సిఇఓ గారు కోఆపరేటివ్గా చేస్తున్నారు. సో వాళ్ళకు సహకరించిన కరీంనగర్ డిసిసిబి చైర్మన్ గారికి, నాఫ్స్కౌ చైర్మన్ గారికి, అందరికీ సిఇఓ గారికి, అందరికీ నేను కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా సొసైటీలు కూడా అన్ని లాభాల బాటలోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మాట్లాడు. గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. ఈరోజు శ్రీనివాస రామానుజన్ గారి జయంతి సందర్భంగా క్రిసెంట్ హై స్కూల్ కాల్వశ్రాంపూర్ మరియు పెగడపల్లిలో మ్యాథమెటిక్స్ డే సెలబ్రేట్ చేయడం జరిగింది. విద్యార్థులందరూ కూడా వివిధ రకాల మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ కానీ యాక్టివిటీస్ కానీ ప్రజెంట్ చేశారు. చాలా రకాల యాక్టివిటీస్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో గణితం పట్ల, మ్యాథ్స్ పట్ల ఏదైతే భయం ఉంటుందో దాన్ని పోగొట్టడానికి, వారిని మ్యాథ్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి మరియు మ్యాథ్స్ పట్ల వాళ్ళకు ప్యాషన్ క్రియేట్ చేయడానికి ఈనాడు చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. క్రిసెంట్ హై స్కూల్ కాల్వశ్రాంపూర్ మేనేజ్మెంట్కు నేను అభినందిస్తున్నాను. అలాగే ఎన్నో రకాల మ్యాథ్స్ ప్రాజెక్ట్స్ను ప్రజెంట్ చేసిన విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు, ముఖ్యంగా మ్యాథ్స్ సబ్జెక్ట్ యొక్క ఉపాధ్యాయులు అందరికీ కూడా మరియు దీనికి సహకరించిన పేరెంట్స్కి అందరికి కూడా నేను అభినందిస్తున్నాను. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల ద్వారా పిల్లలకు చదువు పట్ల మరియు సబ్జెక్ట్స్ పట్ల ఆకర్షణ మరియు ప్యాషన్ ఏర్పడటానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. జై హింద్. వందే కాశీఘాం గంగాం భవానీ వర్ణీకర్ణికం వక్రతుండ మహాకాయ సూర్యకోటిశ్రమప్రభా నిర్వధనం గురుమే. గంధద్వారాంబరం దర్శనం నేత్రపుష్టాం పరిక్షమహి శ్రీం సర్వభూతానాం తామిహో పరిక్షమః శ్రీవందగాలకులయంబుకు పాటలంబులే మున్నహరదాదిపుష్పైతలమంజరివే శ్రీ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ ప్రాప్తకామః. ధనం ధాన్యం బహుత్ర లాభం సంవత్సరం దీర్ఘాయుః.
फल और घेड़ वरदोस्तु सदा मम श्री वेंकटेश्वर स्वामी लक्ष्मी प्राप्त कामः मोक्षादेकदश्याम तिथौ लक्ष्मी प्राप्त कामः धनं धान्यं बहुपुत्र लाभं सम्मिश्रं दीर्घायु अनेन अक्षतास्त्राशिष्टः कुमकुमाः मायाहनिविदिता भक्ताग्रहाणः परमेश्वरः मन्त्रार्थः शक्रं विघ्नव्याधा विनायकं विष्णुः षडोदकं विद्वः शिरोसधारणम् अकालमित्तुहरणं विघ्नव्याधा विनायकं विष्णुः षडोदकं विद्वः अकालमित्तुहरणं विघ्नव्याधा विनायकं विष्णुः षडोदकं विद्वः शिरोसधारणम् आयुष्यमान भव तथास्तु जज्जहुरदौरीमुदैतदिव्यं तत्स्वादुवृन्दं ज्योतिकं ज्योतिरेकं चरणार्थाः शुक्लाः सन्तु पूर्णाः सन्तु मनोरथाः शत्रुणाम्बुधिनाशोऽस्तु मित्राणाम्बुधयः ॐ मन्त्रार्थाः शुक्लाः सन्तु पूर्णाः सन्तु मनोरथाः शत्रुणाम्बुधिनाशोऽस्तु मित्राणाम्बुधयस्तव
విగ్రహాలకు జలాభిషేకము కపిలా స్నానం చేయించే స్పర్ధ వచ్చినట్టయితే వాక్కు జలాభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. భగవద్ బంధువులారా, ఈరోజు గంగారం గ్రామంలో స్థానిక పురాతనమైన ఆలయంలో గరుడాంజనేయ స్వామి సన్నిధానంలో 3 రోజుల పాటు గణపతి, నవగ్రహ, నాగదేవత, ధ్వజస్తంభ, శిఖర యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములతో అంగరంగ మహావైభవితంగా జరుగుతున్నది. ఈరోజు ఉదయం 10:30 నుండి మహాగణపతి పూజా కార్యక్రమాలతో, పుణ్యావాసన కార్యక్రమాలతో కార్యక్రమాలు మొదలయ్యాది. యాగశాల ప్రవేశము, నవగ్రహ వాస్తు యోగిని క్షేత్రపాలక మంటపారాధనలో అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాలు బ్రాహ్మణోత్తములచే ఈ కార్యక్రమాలు జరపబడుతున్నాయి. మళ్ళీ సాయంకాలము 4:30 నుండి స్థాపిత దేవతా పూజా కార్యక్రమాలు మరియు హోమ కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు మంగళహారతులు, మంత్రపుష్పము, జల మరియు తీర్థప్రసాద కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ మొదటి రోజు, 2వ రోజు ఆదివారం రోజున ఉదయము గణపతి పూజా కార్యక్రమంతో నిత్య పూజా కార్యక్రమాలు జరుగుతాయి మరియు జలాభిషేకము ఆలుక నవగ్రహాలు గాడి నాగదేవత విగ్రహాలకు పంచామృతములతో జలాభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. రేపు సాయంకాలము, ఆదివారం సాయంకాలము 4 గంటల నుండి సువాసినీలచే ముత్యేదులచే మహాలక్ష్మి మహాకుంకుమార్తన కార్యక్రమాలు కూడా జరుగుతున్నది. తర్వాత రేపు సాయంత్రము, రేపు రాత్రి ధాన్యాదివాసము, శయ్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము, శయ్యాది కార్యక్రమాలు ఇత్యాది కార్యక్రమాలు జరుగుతాయి. మంగళహారతి, మంత్రపుష్పము మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతున్నది. అదేవిధంగా ఎల్లుండి సోమవారం రోజున నవగ్రహ, గణపతి, నాగదేవత, ధ్వజస్తంభ, శిఖర యంత్ర ప్రతిష్టాపన కార్యక్రమాలు అంగరంగ మహావైభవితంగా జరుగుతున్నది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి మరియు సోమవారం రోజున 1:30 మహా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. కావున యావత్ మంది ప్రజలు, చిన్నలు పెద్దలు, పేరున అందరూ కూడా ఆపాల గోపాలము అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆదొక్క మహాగణపతి, నవగ్రహ, నాగదేవత, ఆదొక్క గరుడాంజనేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా కోరుతున్నా. గంగారం గ్రామంలో పురాణమైనటువంటి గరుడ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టానికి, అదేవిధంగా నవగ్రహ పూజ కార్యక్రమాలు, హోమాలు, అదేవిధంగా ధ్వజస్తంభ కార్యక్రమానికి వేద బ్రాహ్మణులైనటువంటి మన గ్రామ పురోహితులు మన నిట్టూరి అంబరీష్ శర్మ గారి బృందంచే ఈ మహా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భక్త కమిటీ బృందం గౌరవ ఈర్ల వదన గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని గంగారం గ్రామ ప్రజలు, అదేవిధంగా మన ఆమ్లెట్ విలేజ్ అనేటువంటి ఉషనపల్లె గ్రామ ప్రజలు కూడా అత్యధికంగా తరలివచ్చి మన ఆంజనేయ స్వామి వారికి కానుకలు సమర్పించి భక్తి సిద్ధులతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా, అందరినీ పేరు పేరున ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుచున్నాను.